నేర్చుకోవాలి అన్న ఉత్సాహం ఉన్నప్పుడు, అఖండమైన ఉత్సాహం ఉన్నప్పుడు అపరిమితమైన ధైర్యం వస్తుంది. ఎస్ ఐ కెన్ లెర్న్. అమ్మో ఇంగ్లీష్ అంటే భయం అన్న దాని నుంచి నేను నేర్చుకోగలను అన్న ధైర్యం మీకు వస్తుంది. అప్పుడు అనంతమైన శక్తి సామర్థ్యాలు మన సొంతమవుతాయి. కాదంటారా, ఇప్పటి వరకు ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉండి ఉండొచ్చు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. టైం లేదను, నాకు రాదను, ఎవరు నవ్వుతారనో నేను మాట్లాడితే, ఇలాంటి రకరకాల భ్రమలు, భ్రాంతులు, అపోహలతో మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయి ఉండి ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ద టైమ్ యూ యాక్సెప్టెడ్ ద 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అండ్ యూ ఆల్ ఆర్ రెడీ టు లెర్న్. ఐఎమ్ రెడీ, దెన్ వాట్ అబౌట్ యూ? Yes, welcome to the second day, day 2 of our spoken English class. Yesterday, you learned the three words, subject, verb and object. Subject, verb and object. Subject అంటే ఏంటి? పని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అని అంటాము. సబ్జెక్ట్ చేసిన పనిని వర్బ్ అని అంటాము. ఆబ్జెక్ట్ అంటే పని యొక్క ఫలితాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని ఆబ్జెక్ట్ అని అంటాము. Yes, yesterday you have seen few sentences also and I have given you the homework also. I hope you did the homework. Okay, today our lesson name is am, is, are. Am, is, are. Adenti lesson name am, is, are ante yes. Am, is, are. Meeku ninna konni sentences lo వర్బ్ కి ముందు కొన్ని విల్, ఈజ్, ఆర్ లాంటి వర్డ్స్ చూసి ఉంటారు. ఫర్దర్ క్లాసెస్ లో నేను వీటి గురించి చెప్తాను అన్నాను. సో టుడే వీఆర్ లెర్నింగ్ దీస్ త్రీ వర్డ్స్, ఎస్పెషల్లీ వెన్ వి యూజ్ ఆమ్, ఈజ్, ఆర్. అండ్ వాట్ ఆర్ దీస్ వర్డ్స్? ఏంటి ఈ పదాలు ఏంటి అంటే వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము. హెల్పింగ్ వర్బ్స్, వర్బ్ కి హెల్ప్ చేసే వాటిని helping verbs. And especially these are present continuous helping verbs. అంటే present, ఇప్పుడు. ఇక్కడ చూసాను, రాసాను చూడండి, ongoing actions. When we use am, is, are helping verbs for ongoing actions, జరుగుతూ ఉన్న పనులని తెలియజేయడానికి we take the help of am, is and are. Okay, yesterday you learned about the subjects. How many subjects are there in English? 7. I, నేను, we, మేము, మనము, you, నీవు, మీరు, they, వాళ్ళు, he, అతడు, she, ఆమె, it, అది లేదా ఇది. మరి ఈ am, is, are అనే helping words ఏ ఏ సబ్జెక్ట్స్ కి వాడతాము, ఎలా వాడతాము? ఇక్కడ చూడండి, I కి ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఉపయోగించడానికి ఆమ్నే వాడాలి. ఐ పక్కన ప్రజెంట్ కంటిన్యూస్ అంటే పని జరుగుతూ ఉంటే. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ అని అనకూడదు. ఓకేనా? ఐ పక్కన ఆమె రావాలి. ఆన్ గోయింగ్ యాక్షన్స్ లో పనులు జరుగుతూ ఉన్నప్పుడు, అవుతూ ఉన్నప్పుడు, కంటిన్యూస్ గా పని జరుగుతూ ఉన్నప్పుడు ఆర్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాము. ఐకి ఆమ్ వస్తుంది. హీ, షీ, ఇట్ సింగులర్, ఏకవచనం. ఏకవచనంకి ఈజ్ వాడతాము. యూ, వి, దే. యూ అంటే నీవు, మీరు. నీవు ఏకవచనం అయినప్పటికీ కూడా యూ, వి, దేకి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. ఇస్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? ఓకే, ఆన్ గోయింగ్ యాక్షన్స్, పనులు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఫార్మేషన్ లో ఆమ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ని తీసుకుంటాము. ఐకి ఆమ్ వాడతాము, హీ, షీట్ కి ఈజ్ వాడతాము, యూ, వి, దేకి ఆర్ వాడతాము. Shall I write few sentences on the board? Am, is, are ane helping verbs ni use chesi manam sentence present tense lo ongoing actions ante prastutam jarugutu unna panulanu telichayadaniki am, is, are ane helping verbs sahayamto manam sentence frame chestam. Aithe verb yokka am, is, are unnappudu vaati pakkana verb yokka v4 roopam ostundi. V4 రూపం ఏంటది? ఇంగ్ ఫామ్.
ఇంగ్ ఫామ్ వస్తుంది. ఎప్పుడు? యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసినప్పుడు వర్బ్ వి ఫోర్ రూపంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, టీచింగ్, ఐ యామ్ టీచింగ్, ప్లేయింగ్, వాచింగ్, రైటింగ్, కుకింగ్, రన్నింగ్, ఇలా ఇది గుర్తుపెట్టుకోవాలి. యామ్, ఈజ్, ఆర్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వస్తుంది. లుక్ ఎట్ ద బోర్డ్. ఐ రోట్ ఫ్యూ సెంటెన్సెస్. I am teaching English. What I am doing now? I am teaching English. We are. ఎందుకు ఆర్ వచ్చింది? We అనేది ప్లూరల్ కాబట్టి, we, you, they కి ఆర్ వస్తుంది కాబట్టి, ఇది రూల్ అంతే. నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా we are playing chess. They are watching movie. ఏమొస్తుందని చెప్పాను? ఈజ్ వస్తుంది. హీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్, షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. సో మరి ఇక్కడ చూడండి, ఆల్ దీస్ ఆర్. ఇక్కడ మనం ఇంకొక ఫార్ములా నేర్చుకోవాలి. మనం మీరు చూసినట్లయితే లాంగ్వేజ్ లో, ఎనీ లాంగ్వేజ్, ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లాగా చూస్తాం. ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా? ఏంటి, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను, వాళ్ళు చెస్ ఆడుతున్నారు, వాళ్ళు మూవీ చూస్తున్నారు, మేము చెస్ ఆడుతున్నాము, వాళ్ళు మూవీ చూస్తున్నారు, అతను ఎగ్జామ్ రాస్తున్నాడు, ఆమె వంట చేస్తుంది, అది రన్నింగ్ చేస్తుంది, చేస్తుంది, రాస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్. మరి మీరు, నేను ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ అనుకుందాం. మరి నేనేం చెప్పాలి? ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్ నౌ? నో, ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ వాచింగ్ మూవీ. I am not teaching English. Not అనే ఒక పదాన్ని మనం తీసుకొని నెగటివ్స్ అండ్ ఇవన్నీ పాజిటివ్ చూసాను. నేను చేస్తాను, చేస్తున్నాను, రాస్తున్నాను, వంట చేస్తున్నాను, టీవీ చూస్తున్నాను, చేస్తున్నాను, చూస్తున్నాను, రాస్తున్నాను, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్. మరి చేయట్లేదు, రాయట్లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వెరీ సింపుల్, ఎలా చెప్తాం మనము? ఈ పాజిటివ్ సెంటెన్స్ లో ఐఎమ్ హెల్పింగ్ వర్బ్ పక్కన జస్ట్ ఐ యామ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, వి ఆర్ నాట్ ప్లేయింగ్ చెస్, దే ఆర్ నాట్ వాచింగ్ మూవీ, హీ ఈజ్ నాట్ రైటింగ్ ఎగ్జామ్, షీ ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్, ఇట్ ఈజ్ నాట్ రన్నింగ్. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు వచ్చేసాయి మనకి? పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఎప్పుడు? టైం, మనకి టైం ఫ్రేమ్ ఇప్పుడు. హెల్పింగ్ యామ్, ఈజ్, అనే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఆన్ గోయింగ్ యాక్షన్స్. ఏమని చెప్పుకున్నాము? ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకు నౌ ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ని తీసుకున్నాము. యామ్, ఈజ్, ఆర్ తో మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుందో చూసాము. సబ్జెక్ట్ మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నది ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు ఐడెంటిఫై చేయండి, కరెక్ట్ గా అలా వచ్చాయో లేదా? ఐ సబ్జెక్ట్, టీచింగ్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. వి సబ్జెక్ట్, ప్లేయింగ్ వర్బ్, చెస్ ఆబ్జెక్ట్. దే సబ్జెక్ట్, వాచింగ్ వర్బ్, మూవీ ఆబ్జెక్ట్. లైక్ దట్. మరి ఈ ముందు వచ్చిన యామ్, ఆర్, ఆర్, ఈజ్, ఈజ్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ కి మనం జరుగుతూ ఉన్న పనులు తెలియజేయడానికి సహాయం తీసుకొని చెప్తాను. మరి జరుగు కంటిన్యూస్ లో ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? అమ్మా నువ్వు వంట చేస్తున్నావా? అమ్మా ఆర్ యూ కుకింగ్? నో, ఐఎమ్ నాట్ కుకింగ్, ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐఎమ్ ప్లేయింగ్ చెస్ విత్ బ్రదర్ అని అలా చెప్పారనుకున్నప్పుడు నాట్ ని యూజ్ చేస్తాము. ఓకే, హెల్పింగ్ వర్బ్ పక్కన సింపుల్ గా నాట్ యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ యాడ్ అవుతుంది. మనం ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవాల్సిన ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం ఒక్కసారి. మళ్ళీ
అయితేనా పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఎయిదర్ పాజిటివ్, ఎయిదర్ నెగిటివ్, ఎయిదర్ ఇంటరాగేటివ్, ఎయిదర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం లాంగ్వేజ్ లో తీసుకున్నట్లయితే నేను చేస్తాను, నేను చేస్తున్నాను, నేను చేయట్లేదు, నేను చేస్తున్నానా, నేను ఏం చేస్తున్నాను. ఓకే, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈరోజు డే టూ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాము, పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో చూసారు. ఆమీస్ ఆర్ తో రెండు రకాల సెంటెన్సెస్ నేర్చుకున్నారు. నౌ హోంవర్క్, ఏం రాయాలి మీరు? యూ హ్యావ్ టు రైట్ 10 పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ 10 నెగిటివ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ద లెసన్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.